పగటి కళలు కనే వాళ్ళ మాటల వ్యవహార శైలి అలాగే ఉంటుంది. కానీ కళలు కంటం తప్పు కాదు. వీళ్ళు నీతులు చెప్తా ఉంటారు కదా, వ్యవస్థలంటే మీకు మర్యాద లేదా, వ్యవస్థలంటే మీకు గౌరవం లేదా అని అడుగుతూ ఉంటారు కదా. చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా ఈ రోజున మరి ఒకసారి రుజువైంది. అచ్చెన్నాయుడు గారు అంత విపరీతమైనటువంటి వ్యాఖ్యలు ఎందువల్ల చేశారనేది ఆయనకు ఆయనే తెలుసుకోవాలి. ఆయన ఏమైనా ఊరికినే ఇంట్లో ఉన్న వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా, లేకపోతే ఆయన ఆధారాలతో సహా పంచాయతీ ఎన్నికల్లో మరి ఒక అభ్యర్థి మీద ఆయన చేసినటువంటి దాడిని బట్టి కేసు నమోదైన దాన్ని బట్టి ఆయన అరెస్ట్ చేశారా, ఎందుకు ఆయన అంత భుజం తడుముకుంటున్నారు? పైగా పోలీసుల్ని పట్టుకొని నేను హోమ్ మినిస్టర్నై తీర్తాను, అప్పుడు పోలీసు వాళ్ళ సంగతి అంతా చెప్తాను అంటే ఏ వ్యవస్థని మీరు పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం ఒక్కసారి. ఎందుకంటే గతంలో మంత్రివర్యులుగా చేస్తున్నారు, మరి మాకు కూడా బోల్డ్ అంత ఇండస్ట్రీ, మేము కూడా చాలా పొలిటికల్గా మాకు చాలా అనుభవజ్ఞులం మేము అని చెప్పుకోవటం కాదండి. మాట్లాడేటప్పుడు సరైనటువంటి విధానం అనేది మరి ఇంత అనుభవం వచ్చిన తర్వాత కూడా రాకపోతే ప్రజలు ఏ విధంగా మన గురించి ఎస్టిమేట్ చేస్తారనేది కూడా ఒకసారి మీకు మీరు ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పని మీకు మేము మనవి చేస్తూ ఉన్నాం. మరి మీరు చేసిన తప్పును బట్టే మీరు వెళ్ళి ఈ రోజున జైల్లో కూర్చున్నారు తప్ప, మిమ్మల్ని అరెస్ట్ చేశారు తప్ప, వేరే విధమైనటువంటి కారణాలతో అయితే మాత్రం పోలీసు వ్యవస్థ మీ దగ్గరికి రాలేదన్నది మాత్రం వాస్తవం. పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమన్నా ఏ వృక్షం లేని చోట ఆవుదం వృక్షమే మహావృక్షం అన్నట్టుగా దొరికాడు కాబట్టి ఆయన పెద్ద గొప్ప లీడర్ అని చెప్పని ఆ పార్టీ అనుకోవచ్చు. కానీ మిగిలిన పార్టీల్లో ఏ ఒక్కరూ కూడా ఆయన ఒక ఓ పెద్ద ఇంటర్నేషనల్ లీడర్ అని మాత్రం ఎవరు అనుకుంటున్నటువంటి సందర్భాలు లేవు. అయినా కొడాలి నాని గారు ఒక పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఎందుకని పట్టాభి గారి మీద దాడి చేయించాల్సిన అవసరం ఏంటని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీకు ఇన్నర్లీ మీకున్నటువంటి అంటే మీ నోటితో మీరు చేస్తున్నటువంటి దూషణలు కరెక్ట్ కాదు అని చెప్పని మీకు ఇన్నర్లీ మీకు తెలిసే పలానా వాళ్ళు చేయించారు అని చెప్పని ఈ రోజున బురద జల్లేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఎందువల్ల మీరు ఎదుటి వాళ్ళని తప్పుబట్టి మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇది చేయాలి? రెండవది, అసలు మీ మీద దాడి చేయించాల్సిన అవసరం కొడాలి నాని గారికి ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. ఆయనకి సమతుల్యమైనటువంటి వ్యక్తేనా మీరు, లేకపోతే మీకంటే ఎంతో దారుణంగా అసెంబ్లీ సెషన్స్లో మాట్లాడినటువంటి, మీకంటే చాలా మంత్రుల స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు సైతం ఎన్నోసార్లు అవాకులు చవాకులు పేలితేనే ఎంతో రాజసంగా ముందుకు పోయినటువంటి వ్యక్తి, ఏమీ పట్టించుకోనటువంటి వ్యక్తి. ఈ రోజున మీరు ఆయనకి ఏ లెక్కలో సరిపోతారు, ఏ లెక్కలో మీరు ఆయనకి సమతుల్యం అని చెప్పని మీరు అనుకుంటూ ఆయనే మీ మీద చేశారు అని చెప్పని మీరు అభాండాలు వేస్తున్నారో అది మీకు మీకే తెలియాలి. ఎందుకంటే సీసీ ఫుటేజెస్ ద్వారా అన్నీ బయటకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది పట్టాభి గారు. అయినా నోరా చేటు తాకే అన్నట్టుగా వాళ్ళు వీళ్ళని కాకుండా ఎవరినైనా సరే కొంచెం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, పళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని తమరికి సలహా ఇస్తున్నాను. ఇది ఇప్పటి వ్యవహార శైలి ఏం కాదు కదా, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా చాలాసార్లు ఏకగ్రీవాలు అధికార పార్టీ ఉండగా ఎలక్షన్స్ వస్తే ఏకగ్రీవాలు పంచాయతీ ఎన్నికల్లో జరగడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి మాటే. ఇప్పుడు ఈ సాంప్రదాయం అనే మాట మీద నేను మీకు ఒక విషయం చెప్తాను. మరి వీళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పంచాయతీ ఎన్నికల మీద ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా రిలీజ్ చేయనటువంటి విధంగా వీళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన చేసి వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేయటం జరిగింది. ఇదే విషయం మీద పట్టాభి గారిని ఒకసారి అదేంటి ఒక మీడియా సెషన్స్లో
అడిగి క్వశ్చన్ చేస్తే టీవీ 9 లోనే క్వశ్చన్ చేస్తే ఇదేమీ కొత్తగా చేసిన ఇన్వెన్షన్ కాదు ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ లోను అస్సాం లోను ఒక చేసినటువంటి 2018 లోను 19 లోను అక్కడి సీఎంస్ ఈ రకంగా చేశారు చెందారు మోడీ కూడా చేశారు అని చెప్పని మీరు చెప్పడం జరిగింది కదా వాళ్ళు ఎలక్షన్ కోడ్ రాకముందు రిలీజ్ చేశారు ఎక్కడా లేని సాంప్రదాయం కాదు అని మీరు ఎలా అయితే చెప్పారో ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం ఏకగ్రీవాలు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి పద్ధతి ఏమీ కాదు రాజకీయాల్లో పుట్టి పెరిగిన నాయకులందరికీ అన్ని పార్టీల వాళ్ళకి ఏకగ్రీవాలు అనేవి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఏకగ్రీవాలు అయిపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెయ్యి ఎక్కడ పైచే అయిపోతుందో అన్నటువంటి కుళ్ళు కుసంస్కార శైలితో మాత్రమే ఈ టీడీపీ వాళ్ళు నోటికొచ్చినట్టు వాగుతున్నారు తప్ప వాళ్ళ యొక్క బుద్ధిని బయటేసుకుంటున్నారు తప్ప రెండోది అయితే ఏమీ కాదు ఎస్ఈసి కూడా మరి దీని పరంగా ఖచ్చితంగా నిర్ణయం కూడా ఇవ్వడం జరిగింది మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ విధంగా నోటిఫికేషన్ ఇవ్వకూడదు అని చెప్పని అదే చెప్తున్నాను కదా పేరుకు ఆయన ఎస్ఈసి అన్న మాటే కానీ ఒక పార్టీకి కోవర్ట్గా ప్రవర్తిస్తున్నారు వారు మరి ఇది ఎంత మటుకు మరి వారికి సమంజసమైనటువంటి వ్యవహార శైలో మరి ఆ పదవిలో ఉన్నందుకు ఆయనకంటూ ఒక విజ్ఞత అనేది ఉండాలి ఆయన అది ఎందుకంటే ఎస్ఈసి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడటానికి చాలా ఈ రోజున ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న ఎస్ఈసీలు అయినా కూడా ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలా తరతమ భేదాలు లేకుండా ప్రవర్తించేటటువంటి వ్యవహార శైలిలో ముందుకు పోతారు ఎవరైనా కూడా కానీ ఈయన మాత్రం ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి కోవర్ట్గా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ ఇదిలోనే చిత్తూరు జిల్లాలోను గుంటూరు జిల్లాలోను ఈయన ఆపటం జరుగుతూ ఉంది ఆయన అనుమానాలు వచ్చేస్తున్నాయి అసలు ఈయనకి ఈయన ఈ రకంగా మాట్లాడడానికి ఈయన్నే మేము మీడియా ద్వారా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మీరు ఎంత ఎస్ఈసీ అయితే మాత్రం గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాప్స్ని యూజ్ చేసుకోకుండా నిఘా యాప్ అని మీ అంతటా మీరే ఒక యాప్ క్రియేట్ చేసేసి సెక్యూరిటీ సర్టిఫికెట్ అనేది ఇంతవరకు తీసుకోకుండా మీకు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రిలీజ్ చేసేసి మీ ఇష్టం వచ్చినటువంటి వ్యవహార శైలిలో మీరు పోతూ ఉంటే హైకోర్టు మీకు మొట్టికా వేసి సెక్యూరిటీ సర్టిఫికెట్ తీసుకోకుండా యాప్ని ఎలా ఇది చేస్తున్నారని అడగటంలో నిజంగా ఎంత సిగ్గుమాలిన చర్యో ఎస్ఈసీ గారు ఒకసారి గమనించుకోవాలి దయచేసి ఒక పార్టీకే కొమ్ము కాస్తూ కోవర్ట్గా బిహేవ్ చేసేటటువంటి వ్యవహార శైలి దయచేసి రిటైర్ అయిపోయే ముందైనా కనీసం మార్చుకుని ఎన్నికలనేవి ఎంత రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఎంత ఇంపార్టెంటో ఏకగ్రీవాలు అనేవి సహజంగా జరిగేవి అనేటటువంటి వాటిని మీరు దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ముందుకు పోతే బాగుంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం ఏకపక్షంగా ఏకగ్రీవాలు అనేవి నిజంగా వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే మాకు నవ్వొస్తూ ఉంది నిజంగా అధికార పార్టీ ఏదుంటే ఎందుకంటే ఏ డెవలప్మెంట్ అయినా కూడా మరి ఆ పార్టీ ద్వారా జరగడానికి చాలా ఆవశ్యకత ఉంటుంది కాబట్టి మరి పల్లెటూళ్ళల్లో ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ఒక వ్యక్తిని ఏకగ్రీవం చేసుకుంటే మరి ఆ లెక్కలో గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు ఏదైతే ఉంటాయో అవి వాళ్ళ పల్లెటూళ్ళని ఎంతో చక్కగా డెవలప్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మరి ఉండేదానికి ఏకగ్రీవం అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఏకగ్రీవాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి దానికి మరి ఏకగ్రీవాలు అన్ని చోట్ల జరగాలిగా జరుగుతున్న చోట్లని మీరు ఎందుకు అనుమానిస్తున్నారు ఇది కరెక్ట్ అయినటువంటి వ్యవహార శైలి అయితే కాదు ఎందుకంటే ఈ రోజున దాదాపుగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే క్యాండిడేట్స్ని సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఇందులో టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి విధానంలో కానీ ఎస్ఈసి గారు కంటున్న కలల్లో కానీ ఏకగ్రీవాల మీద అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని చెప్పని నేను తెలియజేస్తాను ఒకటి ఎందుకంటే
రేషన్ని ఇంటి ముందుకి తీసుకువెళ్ళి ప్రజలకు ఇవ్వడం అనేది ఒక వినూత్నమైనటువంటి విధానం. ఎందుకంటే రోజువారీ కూలీ పనులు చేసుకునేటటువంటి వాళ్ళు కావచ్చు, అవ్వదాతలు కావచ్చు, రేషన్ కార్డ్స్ మీద రేషన్ బియ్యం మీద ఆధారపడినటువంటి వాళ్ళకు కావచ్చు, ఉన్నతమైనటువంటి మంచి నాణ్యమైనటువంటి బియ్యాన్ని అది ఆ సరుకుల్ని ఇంటి ముందుకే తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి విధానంలో మరి 9328 వెహికల్స్ని ఇనాగరేట్ చేయటం వల్ల అంతమందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడంతో పాటు మరి 16,000 నుంచి 21,000 ఎందుకు పెంచారు అని చెప్పనంటే ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆ డ్రైవర్ల యొక్క సాధక బాధలు కానీ డ్రైవర్ల యొక్క ఇరుకులు ఇబ్బందులు కానీ మరి వెంటనే పసిగట్టి మీరు ఇబ్బంది పడద్దు, మీకు మేము అండగా ఉన్నామని చెప్పని ఆయన అనౌన్స్ చేయడం అనేది ఆయన ఔదార్యానికి పరాకాష్ఠగా మేము చెప్తా ఉన్నాం. ఏకపక్షంగా ఏకగ్రీవాలు అనేవి నిజంగా వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే మాకు నవ్వొస్తూ ఉంది. నిజంగా అధికార పార్టీ ఏదుంటే, ఎందుకంటే ఏ డెవలప్మెంట్ అయినా కూడా మరి ఆ పార్టీ ద్వారా జరగడానికి చాలా ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి మరి పల్లెటూళ్ళల్లో ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి ఒక వ్యక్తిని ఏకగ్రీవం చేసుకుంటే మరి ఆ లెక్కలో గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు ఏదైతే ఉంటాయో అవి వాళ్ళ పల్లెటూళ్ళని ఎంతో చక్కగా డెవలప్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మరి ఉండేదానికి ఏకగ్రీవం అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏకగ్రీవాలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి మరి ఏకగ్రీవాలు అన్ని చోట్ల జరగాలిగా, జరుగుతున్న చోట్లని మీరు ఎందుకు అనుమానిస్తున్నారు? ఇది కరెక్ట్ అయినటువంటి వ్యవహార శైలి అయితే కాదు. ఎందుకంటే ఈ రోజున దాదాపుగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే క్యాండిడేట్స్ని సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఇందులో టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి విధానంలో కానీ ఎస్ఈసీ గారు కంటున్న కలల్లో కానీ ఏకగ్రీవాల మీద అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని చెప్పని నేను తెలియజేస్తాను. ఇవన్నీ తప్పుడు ప్రచారాలండి. టీడీపీ పబ్బం గడుపుకోవటానికి మాట్లాడుకునేటటువంటి మాటలు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి నినాదం ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూనే ఉంది. మరి వాళ్ళు ప్రజల కోసమే నిలబడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఢిల్లీకి అన్నయ్య వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యుత్తమంగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అత్యుత్తమమైనటువంటి సేవలు అందించడానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికే తప్ప వీళ్ళు అనుకుంటున్నటువంటి విధానంలో కాదు. ఈయనకున్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఆనాడు మరి కేంద్రంతో మరి అంటకాగాడేమో మాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలాంటి వ్యవహార శైలి కాదు. ఈయన అప్పటికప్పుడు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను మనం వాడుకునేటటువంటి రైట్ మనకుంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకుని ఆయన ఇమ్మీడియట్లీగా నువ్వు కనుక ఆంధ్ర రాష్ట్రంలో నీవన్నీ డెవలప్ చేసుకో, దీని మీద నీ ఇది ఉండకూడదు అని ఆయన చెబితే కాళ్ళు గడ్డం పట్టుకొని పారిపోయొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేసుల గురించి, కేసుల మాఫీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా, చాలా అపహాస్యంగా ఉంది. ఆయన యొక్క వయసుకి కానీ ఆయన మాట్లాడేటటువంటి విధానాలకు కానీ ఎక్కడ పొంతనైతే మాత్రం కనిపించట్లేదు. ఈ ఇలాంటి మాటలన్నీ కూడా వాళ్ళు పబ్బం గడుపుకోవటానికి మాట్లాడుకునేటటువంటి మాటలు, వాళ్ళ ఉనికిని చాతుకోవడానికి మాట్లాడుకునేటటువంటి మాటలే తప్ప నిజం అనేది నిలకడ మీద ఎప్పుడైనా తెలుస్తుంది. ఖచ్చితంగా విశాఖ ఉక్కుని కాపాడేటటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు, అందులోనూ అక్కడ విజయసాయిరెడ్డి గారు కూడా మరి ఆ యొక్క వైజాగ్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, రాజ్యసభ ఎంపీ కూడా, మరి వారు కూడా ఖచ్చితంగా వీటన్నిటి మీద
ఎందుకంటే వైజాగ్ వాసులకు అది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటిది మరి ప్రజలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఆ విశాఖ ఉక్కుని కాపాడేటటువంటి విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది ఖచ్చితంగా మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా పోరాడుతుందని తెలియజేస్తుంది ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదండి నిజంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అంటుంటే మన ప్రభుత్వమే కొనుక్కోలే ఈన మాటలు అసలు ఈన ఒక మినిస్టర్గా ఈయన అసలు ఏ రకంగా చేశాడు ఏ రకంగా చెందాడు అనేది కూడా మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి నిజంగా ఏదో అప్పుడప్పుడు నేనున్నాను అని చాటి చెప్పుకోవడం కోసం పాప మీడియా ముందుకొచ్చి తలా తోకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన మరి ఆయన మాటలు అయితే మాక్సిమం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆయన మాట్లాడితే జస్ట్ ఫర్ ఫన్గా తీసుకోవటం అలవాటైపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన మాటలు అసలు కొలమానంగా తీసుకోవాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా అండి 100కి 80% ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరేస్తుంది.